నందమూరి నటసింహం బాలకృష్ణకు మాస్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనదైన శైలిలో అద్భుతమైన టాలెంట్తో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న హీరో నందమూరి బాలకృష్ణ గారు. ఈయనకు మాస్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ హీరో అయినా మాస్లో సక్సెస్ సాధిస్తే వాళ్ళ ఇమేజ్ని బాలయ్య ఇమేజ్కి కొలమానంగా తీసుకునేవాళ్ళు. మాస్లో ఆయన సృష్టించిన సెన్సేషన్ అలాంటిది. దాదాపు 60 ఏళ్ల వయసుకి దగ్గరలో వస్తున్నా కూడా ఇప్పటికీ తాను కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా వాళ్లతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ ఉన్నారు. డాన్స్లోనే కానీ, నటనలో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ బాలయ్య నేటితరం హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు అనే రీతిలో దూసుకుపోతున్నారు. కెరీర్లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించిన బాలకృష్ణ గారు కూడా తన చేతులారా ఎన్నో మంచి సూపర్ హిట్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆయన వదులుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టూడెంట్ నంబర్ 1 వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన చిత్రం సింహాద్రి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంచనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ని మాస్లో తిరుగులేని హీరోగా తీర్చిదిద్ది అప్పట్లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారితోనే ఎన్టీఆర్ పోటీ పడే రేంజ్కు తీసుకువెళ్లింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత యమదొంగ వరకు ఎన్టీఆర్కు వరుసగా ఘోరమైన పరాజయాలు ఎదురైనా కూడా ఆయన ఇమేజ్ చెక్కు చెదరలేదు. అంటే సింహాద్రి సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాని మొదట నందమూరి బాలకృష్ణతో తీద్దాం అని అనుకున్నారట రాజమౌళి గారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఇక ఎన్టీఆర్తో చేసి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు రాజమౌళి. ఒకవేళ ఈ సినిమా బాలకృష్ణ చేసి ఉంటే ఇంకా పెద్ద సెన్సేషనల్ హిట్ అయి ఉండేది అని నందమూరి అభిమానుల మాట. అలాగే విక్టరీ వెంకటేష్ ద్విపాత్ర అభినయం చేస్తూ మీనా మరియు రాధిక హీరోయిన్లుగా 1998లో వచ్చిన సూర్యవంశం చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రపంచమే సృష్టించింది. ఈ సినిమా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు గారు ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారితో తీద్దామని అనుకున్నారట. కానీ బాలకృష్ణ అప్పటికే వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చేయడంతో ఈ సినిమా చేయలేకపోయారు. ఇక హీరో రాజశేఖర్ కెరీర్ని మలుపు తిప్పిన చిత్రం సింహరాశి. వి సముద్ర దర్శకత్వంలో 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమా 1998వ సంవత్సరంలో తమిళంలో శరత్ కుమార్ హీరోగా వచ్చిన సింహరాశి అనే సినిమాకి రీమేక్గా వచ్చింది. ఈ సినిమాని మొదట నందమూరి బాలకృష్ణ గారితో రీమేక్ చేద్దామనుకున్నారట డైరెక్టర్ సముద్ర. కానీ అప్పట్లో రీమేక్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బాలకృష్ణ గారు ఈ సినిమాకి నో చెప్పేశారట. ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖ్ సీక్వెల్గా వచ్చిన నాగవల్లి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మొదట రజనీకాంత్ గారితోనే చేద్దామని అనుకున్నారు. కానీ ఆయనకు అప్పట్లో ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత ఈ సినిమాని నందమూరి బాలకృష్ణ గారితో చేద్దామని అనుకున్నారు. కానీ ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోకపోవడంతో ఇక చివరిగా వెంకటేష్తో చేశారు. ఆ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయ్యింది. ఒకవేళ ఈ సినిమా బాలకృష్ణ గారు ఒప్పుకొని ఉంటే ఆయన ఇమేజ్కు తగ్గట్లుగా మార్పులు చేసేవాళ్లం అని రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. ఇక నందమూరి బాలకృష్ణ గారు చేతులారా వదులుకున్న మరో చిత్రం అన్నవరం. పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ మూవీ తిరుపాచి సినిమాకు రీమేక్గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేదు అని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాని మొదట దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు గారు బాలకృష్ణ గారితో చేద్దామని అనుకున్నారు. ఆయనకి స్టోరీ బాగానే నచ్చినా అప్పటికే మరో సినిమాతో కమిట్ అవ్వడంతో ఈ సినిమాని చేయలేకపోయారు. ఇక బాలకృష్ణ రిజెక్ట్ చేసేసరికి ఈ స్టోరీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్ళింది. ఆయన ఈ సినిమాని నాకంటే పవన్ కళ్యాణ్కు బాగా సెట్ అవుతుందని పవన్ కళ్యాణ్తో చేయించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్రాజ్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న వకీల్ సామ్ ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాను దిల్రాజ్ మొదట బాలకృష్ణ గారితో రీమేక్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆయన ఈ రీమేక్లో నటించడానికి నిరాకరించడంతో ఇక పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా తీస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సంక్రాంతికి టీజర్ను కూడా విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా బాలకృష్ణ గారి కెరియర్లో
కొన్ని భారీ బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను వదులుకున్నారని చెప్పాలి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.